मॉर्निंग चिल्ड्रन नयन क्लास पिल मन मन एडो पाठ चली पाठिभाग प्रवेश पाठिभाग नेपथ्यम कौपरिचयना पाठ्यांश सारांश तेजकंद चूँ जाग्रत चली अंटे स्नेह इधर व्यक्त मध्य सन्नीहित संबंध अभी इधर अम्मा कावच्छ इधर अबाई कावच्छ लेकिन अम्मा अबाई कावच्छ अबाई अम्मा कावच्छ एवर एमपड़ी इधर मध्य सन्नीहित संबंधा स्नेह मन अच्छे सृष्टि तेयन पदमेदे स्नेह तलद्लुकने विषया तोबुटल तो पंचकने विषया स्ने तक चुप्कू उ मन तपन चूप मन प्रशंसा अवसर सहाय से आपदक का मन रहस्य दाचों इवन मित्रुड़ लक्षण मित्रुड़ लक्षण मन तपल चूप अटे मैं तपन ची तपल सरीचे तपल सरीचे इंकोटा मनल प्रशंसा प्रशंस पगड़ इंकोटी प्रेरण अच्छा अंत प्रोत्साह प्रोत्साह इंक अट्ला आपदल सहाय से आपदल सहाय से इंका मन रहस्य रहस्य दाय रहस्य दाच इवन मित्रुड़े लक्षण अभी एंत स्नेह को मंद सदर्भारी हटत्त स्नेहमने स्नेहमने शत्रुत्व का मार्त शत्रु मारत एंकट चूँ पाठ्यांशम पाठम मन इधर व्यक्त मैं चुपचट यह पाठम या मुगि पाठम या प्रारंभम मन चूँ पूर्व राजुगार उ राजुगार प्रतिष्ठात्मक राज्या परपाल राजुगार मैं पूर्वकाल राजु राजु दूसरा राजु द कवल कवल अट्ला पंडित इंका पुरोहित अट्ला विद्य ने गुरु उठा अंदर राजु राजु दूर ओकेना ओके अच्छे अड़ा राजु उड़े क्रम राक्षस शुक्राचार्य आट आने शुक्राचार्य 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 गारी अत कुमारे शुक्राचार्य कुमारे देवयानी गुरुगार राजुगार निवास राजुगार निवास क्रम राजुगार कुमारते शर्मिष्ठा शर्मिष्ठा देवयानी शर्मिष्ठा इधर मंच स्ने गुरुगारेमो शुक्राचार्य राजुगार पेरेमो वृषपर्णुड़ वृषपर्णुड़ अट्लागे शुक्राचार्य वृषपर्णुड़ राजुगार बिड पेरु शर्मिष्ठ मनसदास चोडि शर्मिष्ठ शुक्राचार्य बिड पेर देवयानी ओके अर्थम कृष्ण पर्व राजुगार दुक
శుక్రాచార్యుడు గురువుగా ఉన్నాడు, వృషపరుడి బిడ్డ శర్మిష్ఠ, శుక్రాచార్యుడి బిడ్డ దేవయాని, ఇద్దరు మంచి స్నేహితులుగా ఉండి ఉన్నారు, మంచి స్నేహితులుగా ఉన్నారు. ఒకనొక రోజున ఈ శర్మిష్ఠ ఎవరామేమా రాజుగారి బిడ్డ, ఆమె జలకాలాటలు ఆడుతూ ఒక చెరువు దగ్గరికి స్నానానికి వెళ్ళారు. చూడక అయితే అక్కడ ఆడుకుంటూ ఉండగా ఆ రోజు వాళ్ళిద్దరితో పాటు కొంతమంది చెరికట్టరు, ఇంకో ఆ చెరికట్ట పేరు భూజిక అని కూడా ఉంది, అందరు వెళ్ళి స్నానం చేస్తున్నాడు. అయితే పుష్కరరాజు రాక్షసుల రాజు యుద్ధంలో ఎవరిని నిలబడే గర్వంతో రాజు వెళ్తూ ఉన్నాడు. అతని కూతురే శర్మిష్ఠ, ఆమె 1000 మంది చరికత్తలు ఉన్నారు, ఎప్పుడు సేవ చేస్తూ ఉంటారు. ఆమె స్నేహితురాలి దేవయాని, వాళ్ళిద్దరూ అరమరిక లేకుండా ఎటువంటి పెంచుతూ లేకుండా తారతమ్యం లేకుండా స్నేహంతో స్నేహంగా జీవిస్తూ ఉన్నారు. అయితే వీళ్ళిద్దరు ఒకరొక రోజుగా నీళ్ళలో ఆటలాడుతుండగా సుడిగాలి వచ్చి గట్టు మీద ఉన్న వారి యొక్క బట్టలని చల్లచదు తీసివేసింది. దాంతో వాళ్ళు ఆశ్చర్యపోయి వారి వారి బట్టలు ఒకరినొకరు ధరించుకున్నారు. ఎవరు బట్టలట? శర్మిష్ఠ రాజుగారి బిడ్డ, దేవయాని గురుగారి బిడ్డ. ఈ దేవయాని శర్మిష్ఠ దుస్తుల్ని ధరించింది, రాజుగారి బిడ్డ యొక్క దుస్తుల్ని ధరించింది. ఆ క్రమంలో వీళ్ళిద్దరు ఒకరి వస్త్రం ధరించుకున్నారు. అది గమనించుకుంటే శర్మిష్ఠ ప్రోక్తుంది ఎవరికి? రాకుమార్తె వీరట రాజ కుమార్తె వీరామే శర్మిష్ఠ. ఈమె కోపం ఏమంటే యువతలంతా ఎక్కడ తప్పుపడతారని మగలు రేయినప్పుడు తప్పకుండా వెట్టిని ఊడిగాన్ని చేస్తూ ఉండగా తిరుగులేని విజయంలో ఉప్పడి రాక్షసి పెట్టినటువంటి రాక్షస రాజైన వృషపర్వుని కుమారుడైన నేను నీవు కట్టిన స్త్రీలను ఎలా కట్టుకుంటానని బయలమైందని అంటుంది. రాక్షసులకు ఓడించి రాక్షసులకే రాజుగా ఉన్నటువంటి వృషపర్వుడు రాక్షస రాజు అంతటి గొప్ప రాజు కుమార్తెనటువంటి నేను నువ్వు కట్టుకున్న బట్టల్ని మలినమైన బట్టల్ని నేను ఎలా కట్టుకుంటాను, ఎందుకు కట్టుకున్నావు అని ఇద్దరి స్నేహం కాస్త వైరంగా మారింది. వైరం అంటే ఏంటి? ఇప్పటిదాకా స్నేహంగా ఉన్నారు, ఆ స్నేహం కాస్త తగాదాగా మారింది, ఇద్దరి మధ్య గొడవ మారింది. ఏముంటుందట? నేను రాజుగారి కుమార్తెని, నువ్వు ఆఫ్టర్ ఒక గురువుగారి బిడ్డవి, మీ నాన్న మా నాన్నగారి దగ్గర జీవిస్తూ ఉన్నాడు, జీవనం కొనసాగిస్తున్నాడు, మేము పెట్టే దీక్షతోనే మీరు బతుకుతున్నారు. అటువంటి నీవు నేను కట్టుకునే వస్త్రాలను కట్టుకున్నావు, నా బట్టలు మైనమైపోయాయి అని కోపంతో శర్మిష్ఠ దేవయానిపైకి ఇవ్వాలి. ఇది విని శర్మిష్ఠతో దేవయాని ఆడుతుంది, ఓ సంగి ఓ మిత్రులా, మన శరీరాలు వేరైనా ప్రాణం ఒకటే కలిసిమెలిసి ఉన్నాం కదా, వస్త్రాలు మారినంత మాత్రాన కసుకుంటావా, ఇది నీకు తగురా, వసిదానవా, నోరు చేసుకుంటావా అంటే దేవయాని చాలా సన్నిహితంగా మృదువుగా ఇద్దరికంతా మాట్లాడుతుంది. మన మిత్రము ఇంతకాలం ఒకరినొకరు విడిచిపెట్టకుండా ఒకరితో సన్నిహితంగా స్నేహంగా జీవించాము, ఇటువంటి నీవు నేను ఇప్పుడు నీ శరీరం వేరు నా శరీరం అనుకుంటున్నావా, ఇద్దరు ఒకటే కదా, మరి ఇటువంటి మనము ఇప్పుడు శత్రుత్వంగా మారిపోతే మన స్నేహానికి ఏమైనా విలువ ఉంటుందా అని దేవయాని శర్మిష్ఠతో చిన్నపిల్లలకు మాట్లాడుతూ అని అంది. అప్పుడు ఊరు కొరక మిక్కిలి కోపంతో ఒకరి మాటలు మాట్లాడుతూ వ్యక్తిస్తూ శర్మిష్ఠ మాటలు విని విసిగెత్తి భరించలేక అధికమైన బాధతో దేవయాని అంటారు. ఇంకా ఆ మాటలు చెప్పినంత మాత్రం శర్మిష్ఠ ఆగలే, శర్మిష్ఠ ఇంకా తిట్టుకుంటూ ఉంది. ఆ బాధను తట్టుకోలేక దేవయాని కాస్త దూరంగా వెళ్ళిపోయింది అన్నప్పుడు ఊరు కొరక మిక్కిలి కోపంతో ఒకరి మాటతో వ్యక్తిస్తూ శర్మిష్ఠ మాటలు విని విసిగెత్తిపోయి భరించలేక బాధతో దేవయాని రాక్షస జాతి గురువు శుక్రాచార్య కూతురు నేను అప్పుడు మాట్లాడుతుంది, మా నాన్నగారు అంట రాక్షస గురువు, రాక్షసులందరికీ గురువు గారు, ఆ గురువు గారి బిడ్డలు నేను బ్రాహ్మణుని పుత్రికులు, కాబట్టి నీవు కట్టిన వస్త్రాలు నేను ధరించడం తప్పు కాదు అని ప్రేమతో పలకగా శర్మిష్ఠతాన్ని కోపించుకొని దయ్యాడి నూతిలోకి తోసిపారేసింది. ఎవరిని? దేవయాన్ని నూతి
నుదిలో తోసింది. పోయినటువంటి నెక్కడ నుదిలోకి తోసింది. అది దేవరా నుదిలో తోసి దేవరా వెళ్ళిపోయింది. అది విని దేవరాజు చెలికత్త గూర్ణిక సంగతి చెప్పగా విని గాలి పడుతూ వెనక్కు తిరిగి శ్రేష్టమైన గుర్రానికి యయాతిని తన పట్టణానికి పోయాడు. అది విని ఆవిడండి. అయితే గోధుల పడేదని అక్కడ ఒక చెలికత్త ఉంది. ఆ చెలికత్త పేరు గూర్ణిక. ఆ గూర్ణిక ఏం చెప్పిందట, అటు నుంచి ఒక రాజుగారు పోతున్నాడు. ఆ రాజు పేరు ఏంటంట, రాజు పేరు యయాతి. యయాతి ఆ యయాతి అనే రాజుగారికి ఈ విషయమంతా చెప్పడం జరిగింది. ఆ వదలు వినేసి అక్కడికి వెళ్ళేసి ఆ నూతిలో పడినటువంటి దేవయాన్ని పైకి తీసి రక్షించి వెళ్ళిపోతున్నాడు. ఒకరి చిన్న శత్రుత్వం ఎలా వస్తుందట, మన నోటి మాటల ద్వారానే వచ్చింది శత్రుత్వం. నోరు మంచిదైతే ఊరు మంచిదైతే, నోరు మంచిది కాకపోతే ఊరు మంచిది కాదు. ఓకేనా? అందుకని మనం ఏం చేయాలట, నోటిని కాస్త నాలుకని అదుపులో పెట్టుకోవాలి. అదుపులో పెట్టుకోవడం ఏమిటట, అక్కడ ఉన్న వాళ్ళందరూ మనకి బంధువులు అవుతారు. ఓకేనా? యయాతిని రాజుగారు చెప్పగానే యయాతిని రాజు ఆమెను పైకి తీసి సహాయం చేసి ప్రాణాన్ని కాపాడాడు. కాపాడిన తర్వాత మరికొద్ది ముందు కథ ఉంటుంది. ఆ కథలో ఆ రాజే ఆ దేవయాన్ని పెళ్లి చేసుకుంటాడు అనే విషయం అక్కడ దాకా మీ పెద్ద క్లాసులో ఉంటుంది. ఆ తర్వాత చెప్పుకుందాం. ఈరోజుతో పాఠం అయిపోయింది. రేపటికి మీకు ఇందులో ఉన్న వ్యాకరణ అంశాన్ని చెప్పుకుందాం. ఓకే చిల్డ్రన్, బై మీ.